విద్యా వాలంటీర్లు రెన్యువల్ చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని విద్యా వాలంటీర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు రామ్ కిషన్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లకు 2000 రూపాయలు 25 కేజీల బియ్యం ఇచ్చిన ప్రభుత్వం తమను పట్టించుకోలేదన్నారు. తమకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని కోరుతూ కలెక్టర్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ప్రధాన కార్యదర్శి మల్లయ్య, బండి నర్సింగ్, నవీన్ కుమార్, శ్రీకాంత్, సంతోష్, చంద్రశేఖర్, కృష్ణగౌడ్, రాఘవేంద్ర, బాలకృష్ణ, అఖిల్, స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని తర్వాత కేజీబీపి పనిచేసే టీచర్లను, అదేవిధంగా మోడల్ స్కూల్లో పనిచేసే టీచర్లను రెన్యువల్ చేసింది. మరి ఈ విద్యా వాలంటీర్ల సేవలను వినియోగించుకోకుండా పేద పిల్లలకు ఏ విధంగా చదువు ప్రకారం న్యాయం జరుగుతుందో ఒకసారి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. అదేవిధంగా గత లాక్డౌన్ కాలానికి ప్రైవేట్ టీచర్లకు 2000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యాన్ని కూడా అందించింది. మరి ప్రభుత్వాధీనంలో పనిచేసే విద్యా వాలంటీర్లకు 1 రూపాయి కూడా సాయం చేయకపోవడం చాలా దురదృష్టకరం. దీని గురించి కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఈ లాక్డౌన్ కాలానికి కూడా వేతనాలను చెల్లిస్తే మా కుటుంబాలన్నీ కొంచెము మెరుగుగా ఉంటాయని ప్రభుత్వానికి మేము వినయించుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉపాధ్యాయ కార్యాలయాల్లో 15,000 మంది విద్యా వాలంటీర్లను గత కొన్ని సంవత్సరాలుగా వినియోగించుకుంటూ మా సేవలను వినియోగించుకుంటుంది. మరి ఇప్పుడు ఈ 15,000 మంది విద్యా వాలంటీర్లను ఉపయోగించుకోకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేద పిల్లలకు, మధ్యతరగతి పిల్లలకు చదువు ప్రకారం ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఒకసారి ప్రభుత్వము, విద్యాశాఖ అధికారులు దీని గురించి సుదీర్ఘంగా ఆలోచించి మా పైన సానుభూతితో వ్యవహరించి మా కుటుంబాలను రోడ్డున పడకుండా మా సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సబితా మీడియా గారికి, మా ఆదిలాబాద్ జిల్లా పక్షాన మేము అందరము విన్నవించుకుంటున్నాము. ధన్యవాదాలు.